సీతో వెల్కమ్ టు సిందస్ వ్లాగ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మా పిల్లలకి చిన్న బాబుకి నేను సూపర్ బాటమ్స్ నుంచి డైపర్స్ ఆర్డర్ చేశాను, క్లాత్ డైపర్స్. అండ్ ఆర్డర్ చేయడానికి, ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ మధ్యనే నేను అనుకుంటున్నాను ప్యాంపర్స్ అలోవేరా డైపర్స్ నేను యూజ్ చేస్తాను బాబుకి. ర్యాషెస్ అయితే తక్కువే వస్తున్నాయి, బట్ ఎకనామికల్లీ బాగా ఎక్కువ మనీ ఇన్వెస్ట్ అవుతుంది దాని మీద. ఇది కూడా కాస్ట్ ఎక్కువే, తక్కువ అని నేను అన్ను. ఈచ్ డైపర్ ఇస్ 200, కానీ 300 ప్లస్ టైమ్స్ రియూజబుల్ అండ్ వాషబుల్. సో ఒక 1p వరకు అదైతే కాస్తుంది, కానీ మళ్ళీ మనం మార్చి రీయూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ర్యాష్ రాదు. ఇన్ని మంచి క్వాలిటీ ఉన్న డైపర్ మనం యూజ్ చేస్తామా, ఎక్కడో ర్యాషెస్ రావడం. కెమికల్స్ ఉంటుంది మెయిన్ డైపర్స్, అప్పుడు జెల్ ఉంటుంది, అంత కెమికల్స్ యూజ్ చేస్తారు. దాంతో కంపేర్ చేస్తే దీస్ ఆర్ 100% అన్ని విషయాలు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ దీస్ ఆర్ ద బెస్ట్, అండ్ దేర్ ఆర్ సమ్ రీజన్స్ దిస్ ఇస్ నో వేస్ట్. బికాస్ ఆ డైపర్ బేబీస్కి బయటకు వెళ్ళినప్పుడు మనం యూజ్ చేస్తే బాగుందనిపించిన, దే ఆర్ ర్యాష్ ఫ్రీ కాదు. ఏమి ఎన్ని టైప్స్ ఆఫ్ వాళ్ళు కెమికల్స్ అన్నీ యూజ్ చేసి అంతా ర్యాష్ ఫ్రీ తేవాలనుకున్నా పిల్లలకి ఖచ్చితంగా ర్యాష్ ఫ్రీ వస్తుంది. ఎంతో కొంత ఎలర్జీ అనేది ఉంటుంది. ఇవన్నీ హెల్త్ రిస్క్ ప్రాబ్లమ్స్. సో దీస్ హ్యావ్ 3-layer 100% కాటన్ ప్యాడింగ్ అండ్ సెమీ వాటర్ ప్రూఫ్ అవుటర్ లేయర్. సో దీనివల్ల ఏంటంటే మీకు 1p వరకు అది ఆపగలదు, తర్వాత మీరు చెక్ చేసుకొని మార్చి ఇంకోటి యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే ర్యాషెస్ ఫ్రీ వస్తుంది. నెక్స్ట్ మనం ఒకవేళ బెడ్ మీద కూర్చోబెట్టినా, సోఫా మీద కూర్చోబెట్టినా, వాళ్ళు ఏంటంటే నార్మల్ మనం నార్మల్ అండర్వేర్స్ యూజ్ చేస్తే అదంతా గందగా అయిపోతుంది. అందుకని మనం కొంచెం ఏంటంటే డైపర్స్ యూజ్ చేస్తున్నాం. సో డైపర్స్ వల్ల ఏంటంటే ర్యాష్ వచ్చేస్తుంది అని భయం. నెక్స్ట్ అది బాగా మీన్ వైల్ మనం చెక్ చేసుకోకపోతే పాటీ కూడా వెళ్ళారో లేదో కూడా మనకి అందులో తెలీదు, విందులోని పాటీ కూడా తెలుస్తుంది. సో హియర్ ఇస్ అన్బాక్సింగ్ వీడియో, ప్లీజ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మీరు అన్బాక్సింగ్ వీడియో చూసారు కదా, సో ఈ 3 కలర్స్ నేను చూస్ చేసుకున్నాను. ఇందులో మీకు కాంబో ఉంటుంది, సింగిల్ ఉంటుంది. నెక్స్ట్ న్యూ బార్న్ నుంచి మన బేబీ వెయిట్ బట్టి ఇవి అయితే అవైలబుల్లో ఉంటుంది. ఈ అన్ని లింక్స్ అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదైతే పైన ఈ లేయర్ అయితే సెమీ వాటర్ ప్రూఫ్ లేయర్ వస్తుంది, లోపల 100% 3-layer కాటన్ ప్యాడింగ్. చాలా సాఫ్ట్గా ఉంది, 3 layers కూడా నాకు బాగా థిక్గా ఉన్నది లోపల. అండ్ మెయిన్ ఇది ఫిట్టింగ్ అది కూడా నేను మీకు ఒకసారి మా బాబుకు వేసి నేను మీకు చూపిస్తాను. అండ్ చాలా బాగుంది. ఇది అయితే ర్యాష్ అయితే రాదు, 100% ర్యాష్ రాదు. కాకపోతే మనం బేబీని చెక్ చేసుకుంటూ ఉండాలి కదా. అన్నీ మ్యాక్సిమం లైట్ కలర్స్ ఉంటాయి, బికాస్ వాళ్ళు ఏమైనా యూరినేట్ చేసినా బయట డార్క్ షేడ్లో వస్తుంది. సో దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు, అంటే పిల్లలు ఆల్రెడీ పీ చేశారు, సో మార్చేసి దీన్ని వాష్ చేయొచ్చు. అండ్ ఎలా వాష్ చేయాలి ఏంటి, ఆ వీడియో కూడా నేను మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో 5 reasons మనం ఈ సూపర్ బాటమ్స్ యూజ్ చేయడానికి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఎకనామికలీ వీ కెన్ సేవ్ 75% ఆఫ్ డైపర్స్ ఫ్రీ. అంటే డైపర్స్ మనం ఎంత మనీ అయితే స్పెండ్ చేస్తామో దీని మీద మనం అసలు స్పెండ్ చేయనక్కర్లేదు. అండ్ రీయూజబుల్, వాషబుల్. నెక్స్ట్ ర్యాష్ ఫ్రీ, మీకు అసలు దీనివల్ల ర్యాష్ అనేది రాదు. చాలా హ్యాపీగా పిల్లలు మెయిన్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే అది అలాగ తడి ఉండడం వల్ల వాళ్ళకి ర్యాష్ రావడం, బాగా ఇబ్బంది కూడా పెట్టేస్తారు, ఏడ్చేస్తారు. సో ఆ బాధ దీంతో ఉండదు. ఇది ఏంటంటే కంప్లీట్గా 1p వరకు హ్యాపీగా అది అబ్జర్వ్ చేసేస్తుంది. వెంటనే మనం చేంజ్ చేసుకొని పిల్లల్ని హ్యాపీగా మళ్ళీ క్లీన్ చేసుకొని ఇంకో సూపర్ బాటమ్ వేసేస్తే హ్యాపీ. సో దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. బాయ్.